పట్టణ పేదల కోసం ప్రత్యేక ఉపాధి హామీ కార్యక్రమాన్ని ప్రారంభించాలని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కేంద్రాన్ని కోరారు. రానున్న బడ్జెట్లో పట్టణ ఉపాధి హామీ పథకాన్ని పరిశీలించాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాశారు. పెరుగుతున్న పట్టణీకరణను దృష్టిలో ఉంచుకొని కార్యక్రమాన్ని చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం తరహాలో పట్టణ పేదల కోసం కూడా ప్రత్యేక ఉపాధి హామీ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టాలని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అభిప్రాయపడ్డారు. బడ్జెట్ సమావేశాల్లో ఈ అంశాన్ని పరిశీలించాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు రాసిన లేఖలో కోరారు. ఉపాధి మెరుగైన జీవనం కోసం గ్రామీణ ప్రజలు పట్టణాల వైపు తరలుతున్నారని తెలిపారు. 2011 జనాభా లెక్కల ప్రకారం 31% జనాభా పట్టణాల్లో నివాసముందన్న కేటీఆర్ 2030 నాటికి అది 40%కి చేరవచ్చన్నారు. అభివృద్ధి చెందుతున్న తెలంగాణ రాష్ట్రంలో పట్టణ జనాభా 50% దాటే అవకాశముందని కేటీఆర్ అంచనా వేశారు. ఈ తరుణంలో పట్టణ పేదరికంపై కేంద్రం దృష్టి సారించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అసంఘటిత రంగంలో పనిచేస్తున్న పేదల ఆదాయం పెంచేందుకు చర్యలు తీసుకోవాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. కరోనా సంక్షోభం వల్ల నిరుద్యోగం పెరిగిపోయిందని కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ గణాంకాల ప్రకారం 2019 అక్టోబర్ నుంచి 2021 మార్చి మధ్యలో 21% నిరుద్యోగం నెలకొందని పేర్కొన్నారు. ప్రభుత్వం నియమించిన కమిటీలు సహా భర్తృహరి మహతాబ్ ఆధ్వర్యంలోని పార్లమెంటరీ స్థాయి సంఘం కూడా పట్టణ హామీ ఉపాధి కార్యక్రమాన్ని చేపట్టాలని సూచించినట్లు తెలిపారు. నైపుణ్యాభివృద్ధి, ఫైనాన్షియల్ ఇంక్లూషన్, సామాజిక భద్రత, కార్మిక సంక్షేమం వంటి అంశాలను ప్రత్యేక ఉపాధి హామీ కార్యక్రమంలో భాగంగా చేర్చాలని సూచించారు. దేశంలోని ఎక్కడి వారైనా ఏ పట్టణంలోనైనా ఉపాధి హామీ లబ్ది పొందేలా కార్యక్రమాన్ని రూపొందించాలని కోరారు. హరితహారం లాంటి గ్రీనరీ కార్యక్రమాలు, ఫుట్పాతులు, డ్రైనేజీల నిర్మాణం, ప్రాథమిక మౌలిక వసతుల నిర్వహణ కార్యక్రమాల్లో పట్టణ పేదలకు భాగస్వామ్యం కల్పిస్తూ వారి ఉపాధికి హామీ ఇచ్చేలా కార్యాచరణ రూపొందించుకునే అవకాశముందని కేటీఆర్ సూచించారు. కేంద్ర ప్రభుత్వ పట్టణ ఉపాధి హామీ పథకాన్ని వెంటనే ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు.